పదవీ బాధ్యతల స్వీకరణ శుభాకాంక్షలు. సౌమ్యులు, మనసున్న మంచివారు, మార్గదర్శకులు శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాలు, ఆహార మరియు వినియోగదారుల వ్యవహార శాఖ డైరెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న శుభ తరుణాన వారికివే మా హార్దిక శుభాకాంక్షలు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా బాధ్యతలు స్వీకరిస్తున్న ఆ శాఖ చైర్మన్లు మరియు డైరెక్టర్లకు శుభాకాంక్షలు. ఇట్లు మునగా గిరిజారావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చౌకధరల దుకాణదారుల సంక్షేమ సమైక్య జాతీయ కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నెల్లూరు జిల్లా అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు. కావలి పట్టణం బృందావనం కాలనీలో తిరుమల బ్రహ్మోత్సవాలను తలపించేలా శ్రీ వెంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం స్వామివారు భక్తులకు సింహవాహనంపై దర్శనమిచ్చారు. రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామికి ముత్యాల పందిరి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఆలయ కమిటీ పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా బృందావనం దేవస్థానం కమిటీ అధ్యక్షులు శ్రీ రామ్ మాల్యాద్రి నవరాత్రి ఉత్సవాలను వివరించారు. ఉత్సవాల్లో భాగంగా మహిళా భక్త బృందం కోలాటం భక్తులను ఎంతో అలరించాయి. పదవీ బాధ్యతల స్వీకరణ మహోత్సవ శుభాకాంక్షలు. మా ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, డైనమిక్ లీడర్ శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లయర్స్ శాఖ డైరెక్టర్ గా నియమితులవ్వడం హర్షణీయం. శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు అక్టోబర్ 7వ తేదీ సోమవారం నాడు బాధ్యతలు స్వీకరించనున్న సందర్భంగా ఇవే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు సిద్ధు వెంకట సుబ్బారెడ్డి, ఎస్వీఆర్ ల్యాండ్ డెవలపర్స్ అండ్ బిల్డర్స్ అధినేత మరియు టీడీపీ నాయకులు సిద్ధు రమణారెడ్డి, మూడేళ్ల నారాయణరెడ్డి, బత్తల రమణయ్య.